హలో ఫ్రెండ్స్, నమస్తే. షాకిస్తున్న సమంత లేటెస్ట్ ఫోటోషూట్ దారుణంగా ట్రోలింగ్. తాజాగా సమంత చేసిన ఫోటోషూట్ అమ్మాయిల నెటిజన్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేలా ఉంది. ఫెమినా మ్యాగజైన్ కోసం సమంత ఈ ఫోటోషూట్ చేసింది. స్టార్ బ్యూటీ సమంత చివరిగా కుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో కలిసి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ పండించింది. అయితే పూర్తి స్థాయిలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఏడాది కాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సమంత పూర్తి స్థాయిలో సినిమాలకు సమయం కేటాయించలేకపోతుంది. దీంతో సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది క్లారిటీ లేదు. అయితే ఇటీవల ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సందర్శిస్తూ యోగా పూజలు చేస్తుంది. తన ఆరోగ్యం కుదుటపడడం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు. మెడికల్, యోగా, ఫిట్నెస్ ట్రైనింగ్, ఇలా సమంత అన్ని రకాలుగా తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తుంది. సమంత ఇప్పటికీ తన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడేందుకు చికిత్స తీసుకుంటుంది. దీంతో సమంత త్వరగా ఫుల్ ఎనర్జీతో కోలుకోవాలని ఫ్యాన్స్ అంతా విష్ చేస్తున్నారు. ఇటీవల సమంత అభిమానులతో లైవ్ సెషన్ నిర్వహించింది. ఆ లైవ్ సెషన్లో సమంత ముఖంలో మార్పులు గమనించాయి. మీ స్కిన్ గ్లో దెబ్బతిన్నట్లు అర్థమవుతుంది. దీంతో అభిమాని మీ స్కిన్కి ఏమైందని ప్రశ్నించారు. సమంత బదిలిస్తూ మయోసైటిస్ ట్రీట్మెంట్లో భాగంగా నేను చాలా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ స్టెరాయిడ్స్ ప్రభావం స్కిన్పై ఇలా పడుతుందని సమంత తెలిపింది. మయోసైటిస్ నుంచి సామ్ కోలుకున్నప్పటికీ దాని నుంచి పూర్తిగా బయటపడలేదు. అయితే ఇప్పుడిప్పుడే సమంత కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెడుతుందో తెలిసింది. అయితే తాజాగా సమంత చేసిన ఫోటోషూట్ అభిమానులకు నెటిజన్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేలా ఉంది. ఫెమినా మ్యాగజైన్కు సమంత ఈ ఫోటోషూట్ చేసింది. అయితే సమంత గ్లామర్ వల్లకబోసిన ఆమె అందానికి మంత్రముగ్ధులయ్యే ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ ఫోటోషూట్లో సమంత డిఫరెంట్ లుక్ ట్రై చేసినట్లుంది. కానీ సమంత ప్రయత్నం బెట్స్ కొట్టింది. సమంత లుక్ చూసి ఇదేంటి ఇంత దారుణంగా ఉంది సమంత నేనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.